మీరందరూ గమనిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో బాగా మార్పు వచ్చింది. ఆయన మాట తీరులో బాగా మార్పు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాటలు తడబడుతున్నాయి, మొహంలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఎందుకు? దీనికి కారణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం పరంగా మారారా, నాయకత్వం పరంగా మారారా, వ్యక్తిత్వం పరంగా మారారా, ఒక పార్టీ అధినేతగా మారారా, ఒక సీఎంగా మారారా, ఆయనలో మార్పులు ఏమొచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది కాస్త సున్నితమైన లోతైన అంశం. అయినా సరే మనం ఈ వీడియోలో అంతే సున్నితంగా అంతే లోతుగా కాసేపు విశ్లేషిద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మీడియాతో, ఐ మీన్ మీడియాతో ఆయన మాట్లాడే తక్కువలే, ప్రజావేదికల్లో మాట్లాడుతున్నప్పుడు విమర్శిస్తారు, ప్రతిపక్షాలను విమర్శిస్తారు. ప్రతిపక్షాలను విమర్శించే కంటే ముందు తన మీద తనకు ఎక్కువగా సానుభూతి వచ్చేలాగా మాత్రమే మాట్లాడతారు. బూతుల్లాంటి ఎంకరేజ్ చేయడము లేదా వేరే రకమైన కొంచెం డబుల్ పదాలు వాడటం కానీ అటువంటివి ఉండవు, ఘాటైన పదాలు ఉండవు. ప్రతిపక్షంలో గతంలో ఉన్నప్పుడు ఉండేవి ఘాటైన పదాలు, నడి రోడ్ల మీద ఉరితేయాలి, బంగాళాఖాతంలో కలిపేయాలి ఈ ప్రభుత్వాన్ని అనేవాళ్ళే తప్ప. కానీ మొదటిసారిగా ఒక సీఎం స్థాయిలో సీఎం కుర్చీలో ఉంటూ నా వెంట్రుక కూడా పీకలేరు అని అన్నారు. నా వెంట్రుక కూడా పీకలేరు అనే మాట రావడానికి ముందే వాళ్ళందరూ ఒక్కటైపోయారు. ఎల్లో మీడియా, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, ఆయన పుత్రుడు అందరూ ఒక్కటైపోయారు. వాళ్ళందరూ ఒక్కటైనా సరే మీ అందరి దీవెనలో ఉన్నంతకాలం నా వెంట్రుక కూడా వాళ్ళు పీకలేరు అన్నారు. దానికి ముందు రోజు వాళ్ళందరినీ మారీసులు అన్నారు. అంటే ఆయన వ్యాఖ్యల్లో స్పష్టమైన తేడా అయితే గమనించవచ్చు. ఆయన మొహంలో కవలికలు కూడా కాస్త బాగా అబ్జర్వ్ చేస్తే ఒక టెన్షను, ఒక ఫ్రస్ట్రేషను కాస్త అబ్జర్వ్ చేయొచ్చు, కనిపిస్తుంది. సో ఇది ఎందుకు? అలాగే ఇదే సమయంలో నిజానికి మంత్రివర్గంలో అందరినీ తీసేయాలి, కొత్త వాళ్ళని అందరినీ తీసుకోవాలి అనుకున్నారు. కానీ ఒక నలుగురు నుంచి మిగిలిన వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోవాలి అనుకున్నారు. మళ్ళీ మారి ఒక 10 మందిని ఉంచాలి అనే వరకు ఇప్పుడు వచ్చింది. ఏమో ఆ 10 మంది కాస్త 12 మంది అవుతారేమో కాసేపు అయ్యాక. సో అంటే మంత్రివర్గ మార్పులు కూడా స్వేచ్ఛగా చేసుకోలేని పరిస్థితి. ప్రజల ముందు పథకాలు ప్రారంభిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ వేదికల మీద కూడా రాజకీయంగా కొంచెం విలువలు తగ్గించుకొని మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ పార్టీలో ఒక నాయకుడిగా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది స్పష్టం. మంత్రివర్గ మార్పుల ద్వారా ఆయన అనుకున్నది చేయలేకపోతున్నారు అనేది స్పష్టం. రెండోది, ప్రజలకు పథకాలు ఇస్తున్నప్పటికీ ప్రజలు ప్రతిపక్షాలు చెప్పిందే నమ్ముతున్నారేమో, ప్రతిపక్షాలు తన వ్యతిరేక ప్రచారాన్నే నమ్ముతున్నారేమో అనే భయం తన లోపల ఉన్నది అనేది స్పష్టం. సో అందుకే ఆ భయంతో కూడిన మార్పు, ఆ భయంతో కూడి ఈ స్వేచ్ఛ కోల్పోవడం. నేను చెప్పింది కొంచెం స్పష్టంగా సూటిగా అర్థమైతే మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది చేయలేకపోతున్నారు అనేది స్పష్టం. ప్రభుత్వ వేదికల మీద కూడా కొంచెం విలువలు తగ్గించుకొని మాట్లాడడానికి కారణం ఆయనలో ఫ్రస్ట్రేషన్, భయం అనేది స్పష్టం. ఇది ఎందుకు కారణం అంటే ప్రభుత్వాన్ని మీద ఉన్న వ్యతిరేకత, పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రశాంత్ కిషోర్ టీం ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్స్, నివేదికల రూపంలో ఇస్తుంది. అది ప్రతి 3 నెలలకు, డిసెంబర్లో ఇచ్చారు, సెప్టెంబర్లో ఇచ్చారు, రీసెంట్గా మార్చిలో కూడా ఇచ్చారు. అదే మార్చిలో ఇచ్చినప్పుడు మంత్రివర్గ మార్పులకు సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ టీం ఒక కొన్ని సూచనలు చేసింది, ఎవరికి ఇవ్వచ్చు, ఎవరిని తీయొచ్చు, ఎవరిని తొలగిస్తే ఏమవుద్ది అనేది. ఆ ప్రకారమే 4 5 ఉంచాలి, మిగిలిన వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోవాలనుకున్నప్పటికీ వీళ్ళ అసంతృప్తుల కారణంగా మళ్ళీ పాత వాళ్ళని ఎక్కువ మందిని తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మీద ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన టీం, ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన రిపోర్టు, ప్రజా వ్యతిరేకత పార్టీకి ఎంత మేరకు ఉంది అనే రిపోర్టు, అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అనే రిపోర్టు, అలాగే వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది మీద వ్యతిరేకత ఉంది, ఎంతమంది మీద నెగిటివ్ ఉంది అనే రిపోర్టు, దాంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి అంత పాజిటివ్ లేదు, రావాల్సినంత పాజిటివ్ లేదు అనే సారాంశం, ఇవన్నీ కలగలిసి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక రకమైన టెన్షన్ పుట్టిస్తున్నాయి. దీనికి తోడుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించట్లేదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు రావడం ఒక టెన్షను, ఇలా అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. సో ఈ అనేక రకాల ఒత్తిళ్లలో భాగంగా తనకు అనుకూలంగా మీడియాలన్నీ కూడా ప్రచారం చేయాలనుకోవడం తప్పు కాదు, కానీ తనకు వ్యతిరేకంగా వ్యతిరేక మీడియాలు కూడా రాయకూడదు అనుకోవడం తప్పు.
సో ఆ తప్పు చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వ్యతిరేక వర్గంలో ఉన్న మీడియాలు రాస్తాయి, తనకు అనుకూలంగా అనుకూల వర్గంలో ఉన్న మీడియాలు రాస్తాయి. సాక్షి అనుకూలంగా రాస్తుంది, ఏబిఎన్ వ్యతిరేకంగా రాస్తుంది, టీవీ నైన్ అనుకూలంగా ప్రచారం చేస్తుంది, టీవీ ఫైవ్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. దాన్ని తీసుకోవాలి. అనుకూలత ఎంత ఉంటుందో వ్యతిరేకత అంతే ఉంటుంది. రాళ్ళు పడతాయి, పువ్వులు పడతాయి, దాన్ని స్వీకరించాలి. దాన్ని స్వీకరించకుండా వెంట్రుకలు పీకలేరు, అది చేయలేరు, ఇది చేయలేరు, వాళ్ళకి బీపీ వచ్చిపోతారు, షుగర్ వచ్చిపోతారు అంటే ఆ సీఎం కుర్చీకే ఒక రకమైన హోదా ఉండదు అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో నేను చెప్పింది అయితే మాత్రం ఎక్కడా కూడా తప్పు లేదని అనుకుంటున్నా. సో మన విశ్లేషణలు చాలా సూటిగా స్పష్టంగా ఉన్నదన్నట్టే చెప్తాము. కంటెంట్ నచ్చితే, విశ్లేషణ నచ్చితే మీ మిత్రులందరికీ లింక్ షేర్ చేయండి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, రాష్ట్రంలో నవరత్నాలు ఉన్నాయి కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజియస్గా తీసుకున్నది, ఆ నవరత్నాల అమలు తీరు ఎలా ఉంది అనేది మనం ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఈరోజు ఆ నవరత్నాల్లో ఒకటైన మద్య నిషేధం గురించి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక క్లియర్ అనాలిసిస్ చేస్తాం. సో మీ ప్రాంతంలో మద్య నిషేధం ఎలా ఉంది, బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా, లేవా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మద్యం విషయంలో ఎలా ఉంది అనేది మన కమ్యూనిటీ సెక్షన్లో కామెంట్ చేయండి. కమ్యూనిటీ సెక్షన్లో ఒకటి పెట్టాను, అందులో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.